నమస్తే వెల్కమ్ తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలతో పాటు ఇటు మూవీ వార్తలు ఇటు స్పోర్ట్స్ వార్తలు లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు వార్తలు ఎలా ఉన్నాయి వార్తలకు ఎటువంటి ఎఫెక్ట్స్ రాబోతున్నాయి ఎట్లా పనిచేస్తా ఉన్నారు మా జర్నలిస్ట్ సోదరులు కూడా చూపించే ప్రయత్నం చేస్తాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొదటిగా చూద్దాం ఆస్పత్రిలో రోగులకు పరామర్శించిన ఎమ్మెల్యే సిర్పూర్ సిర్పూర్ ఎమ్మెల్యే ఇక్కడ పాల్వాయి హరీష్ బాబుకు సంబంధించింది క్రీడాల్లో గెలుపోటములు సహజం జిల్లా కలెక్టర్ వెంకటేష్ ఎస్పీ శ్రీనివాసరావు కొమరం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఒక స్టోరీ ఇస్తే బాగుండదు ఇక్కడ శ్రమధానంతో రోడ్డు గుంతలు పుడ్చి సిర్పూర్లో అక్రమ నిర్మాణాన్ని తొలగించాలి కోజ్ నగర్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి షీటీమ్ ఆధ్వర్యంలో సదస్సు కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా రైతులందరికీ రుణమాఫీ చేయాలి సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేస్తూ ఉన్నారు నిత్యావసర ధరలను నియంత్రించాలి సెప్టెంబర్ రెండున కలెక్టర్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఎదుట ధర్నా సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ఇట్లా రెండు వార్తలు ఉన్నాయనుకో ఇప్పుడు రైతులందరికీ రుణమాఫీ చేయాలనేది ఒక వార్త ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను పరామర్శించిన వార్త ఇది ఎమ్మెల్యేదే ఇది ఎమ్మెల్యేదే రెండు క్లబ్ గర్ల్స్ కొడితే ఒక వార్త లాగా ఇంకో వార్తకు స్పేస్ ఉంటుంది ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం ఏడాది గడవకు ముందే కుంగిన బ్రిజ్ నాసిరకంగా పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించని ఆర్ అండ్ ఆర్ అండ్ బి అధికారులు జుక్కల్లో కథ కథం ఆటలతో ఐకమత్యం ఆరోగ్యం అంతర పాఠశాల క్రీడలు ప్రారంభం పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నాగిరెడ్డి పేట తహసీల్దార్ లక్ష్మణ్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన కామారెడ్డి కలెక్టర్ మధ్యవర్తుల ద్వారా వసూళ్ల పర్వం ఏ ఏ తహసీల్దార్ వసూళ్ల పర్వం చేస్తలేడు రాష్ట్రంలో ఉన్న తహసీల్దార్లు మొత్తం వసూళ్ల పర్వంలో నిండా మునగలేదా ఎవడైనా జీతం కోసం పనిచేస్తున్నాడా జీతం నా జీతం ఎప్పుడు వస్తుంది నా జీతం వస్తే నేను ఖర్చు పెట్టుకుంటానే పరిస్థితి ఇక్కడ ఎంఆర్ఓలకు ఎవరికైనా ఉన్నదా మొత్తం ఇదే దా పేద ప్రజలను పిండి మొత్తం పిండి పిప్పి ఉన్నారు రాష్ట్రంలో సర్కారేమో వడ్డీచుకోదు డెంగ్యూతో వ్యక్తి మృతి ఎల్లారెడ్డి పెళ్లి విందులో ఘర్షణ ఇరు వర్గాల పరస్పర దాడులు పదహారు మందికి పైగా కేసులు బోధనలో మహిళలు మానసికంగా దృఢంగా ఉండాలి షీఠిం అవగాహన సదస్సులను అందిపేట ఎస్ఐ హరిబాబు ఆర్మూర్ నుంచి గన్పూర్ యువకుని హత్య కళ్ళు దుకాణంలో గొడవ ఈడ కళ్ళు దుకాణంలో గొడవ ఆడ వైన్ షాప్లో గొడవ అలా బోర్ షాప్లో గొడవ నిగివే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం ఆగస్టు ముప్పై ఒకటిన జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన రామగుండంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్షి చేస్తున్న వ్యాఖ్యలు క్రీడా పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం త్వరలో పోస్టులని భర్తీ కోచ్ల నియమిస్తాం రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గద్దపాక గ్రామ పంచాయతీని విభజించని గ్రామస్తుల రాకారో రాస్తారోకో చేస్తా ఉన్నారు శంకరపట్నంలో మహిళల్లో పీరియడ్స్ ఒక సర్వసాధారణ ప్రక్రియ ఈ ప్రక్రియపై ఉన్న అపోహలు వీడాలి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి వాస్తవం కరీంనగర్ నుంచి శ్రీ చైతన్య విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీ ఈడీ సిబిఐ దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలి మీడియా సమావేశంలో పిడిఎస్యు నాయకుల డిమాండ్ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు సీనియర్ సివిల్ జడ్జి ఆధ్వర్యంలో బాధ సదన్ శిశు గృహ సందర్శన కరీంనగర్ ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల విలువ విలువ చేసే అల్పోజం గంజాయి కాల్చివేత జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఇక ప్రారంభోత్సవమే అరకొర వసతులతో క్షణార్థిక స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నూతన భవనాన్ని ప్రారంభించి ప్రారంభించిన క్వాలిటీ కంట్రోల్ బోర్డు అధికారులు దసరాకు ప్రారంభించేందుకు రంగం సిద్ధం వైద్య సిబ్బంది వివరాలు సేకరించిన అధికారులు మంత్రి దామోదర్ సొంత గ్రామంలో ఆధునత వైద్య సేవలు కట్టిన్లు ఏ ఉంటది హుసరాబాద్ పట్టణంలో ఘనంగా తీజ్ ఉత్సవాలు గిరిజనులకు గిరిజనులకు విద్య పట్ల అవగాహన పెంపొందించాలి తీజు ఉత్సవ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ శనార్థి కథనంపై విచారణ చేయాలి చెరువులు కుంటలను కాపాడండి హైడ్రా అధికారులకు వినతి పత్రం అందజేసిన రాఘవ రాఘవేంద్ర రెడ్డి పటాన్చెరు నుంచి ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం ఎంఎల్ఆర్ ఐటీలో కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్ధం చిన్నదామెర చెరువుకు సంబంధించిన ఎనిమిది పాయింట్ రెండు నాలుగు ఎకరాల కబ్జా ఎఫ్టిఎల్ బఫాల్ జోన్ ఆక్రమణలు గురైనట్లు గుర్తించిన అధికారులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ అక్రమాలకు చెక్ యాక్షన్ ప్లాన్ రెడీ అయినట్టు సమాచారం అందుతుంది కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యెన్సీలో మర్రి లక్ష్మణ్ రెడ్డి కాలేజీ మొత్తం ఎనిమిది ఎకరాల పైచిల్కు కబ్జాలు పెట్టుకునే దామరకుండ చెరువులో ఇది ఇక దామర చెరువులో దామర చెరువులో ఎనిమిది ఎకరాల కబ్జా ఇది మొత్తం చెరువే చెరువు ఆడవాళ్ళు లేకుండా మట్టి పోసి ఇప్పుడు ఒకవేళ దీన్ని పట్టించుకోలేనుకో ఈ చెరువు మొత్తం ఆక్రమించుకుంటారు ఈ మర్రి మర్రి లక్ష్మణ రెడ్డి కాలేజీ అంటే మర్రి రాయశేఖర్ రెడ్డి మల్లారెడ్డి వాళ్ళు అల్లుందే ఎవరితో కాదు ఇది హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జన్మదిన వేడుకలు మేడ్చల్ కలెక్టరేట్ లో క్రీడా పోటీలు నిర్వహించిండ్రు గంజాయి అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్ వివరాలు వెల్లడించిన మల్కాజ్గిరి సిఐ సత్యనారాయణ వికారాబాద్ లో పూలే విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను జైన్ కు వినతి పత్రం రాష్ట్ర బీసీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రత్ పటేల్ వికారాబాద్ నుంచి అక్రమ నిర్మాణాలకు అడ్డు లేదా ప్లాట్ ఉన్నది ఎంత కడుతున్నది ఎంత నాలాను కబ్జా చేసి మెట్లు వేసి గృహ గృహ నిర్మాణం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేషన్ ఇంత టీపీఓ ఉన్నాడా మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ సారు ఓసారి ఇటు చూడండి ఉంటారు టీపీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారు అందరు ఉంటారు కానీ ఆమె ఆమెకు కకృతి పడి మామూలకు మరిగినరు ఇటువంటి వాళ్లను సర్వీస్ నుంచి రిమూవ్ చేసి పడేసేయాలి రోడ్డునే కబ్జావ్ పెట్టి మెట్లేసిండీ చెప్పుకుండో చెప్పుకో అంటుండు గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం నార్సింగ్ అభివృద్ధి ప్రధాన చేయం నార్సింగ్ మున్సిపల్ చైర్మన్ మైలారాం నాగపూర్ణ శ్రీనివాస్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాడాల్సిన అవసరం ఉంది ప్రతి డివిజన్ నుంచి పదిహేను వేలకు పైగా సభ్యత్వాలు నమోదు చేయించాలి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞంగా చేపట్టాలి షేర్లింగపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు నిన్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రివ్యూ నిర్వహిస్తూ ఉన్నారు పందేని వాగును పూడ్చితే చట్ట ప్రకారం చర్యలు తప్పవు పూడికతీత చేపట్టిన మణికొండ టౌన్ ప్లానింగ్ అధికారులు మళ్లీ పూడిస్తే చట్టపరమైన చర్యలు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ హెచ్చరిక రాజేంద్ర నుంచి సిసి రోడ్డు నిర్మాణ పనులు పరిశీలన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ పత్తికుంట వద్ద నిమజ్జన ఏర్పాట్లను చేపట్టాలి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి ఎప్పటికప్పుడు నిమజ్జన వ్యర్థాలను తొలగించాలి రాజేంద్రనగర్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం మణికొండ మణికొండను సందర్శించాలి హైడ్రా కమిషన్ రంగనాథ్ ను కోరిన ది సిటిజన్ కౌన్సిల్స్ రంగనాథ్ సార్కి ఇప్పుడు ఫుల్ డిమాండ్ పెరిగింది జిల్లా వార్తలు చూద్దాం గంటన్నరలోనే ట్రాప్ చేసిన కృష్ణా స్టేషన్లో పోలీసులు ఏం ట్రాప్ చేసిన బాధితునికి మొబైల్ అప్పగించిన ఎస్ఐ ఎస్ఎం నవీద్ గంట నరలోనే మొబైల్ పోతే ట్రాప్ చేసి ఇచ్చిన గ్రేట్ జాబ్ పోలీసులు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి గ్రామ పంచాయతీ ఎన్నికల కొరకు ఓటర్ జాబితా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజలు సిద్ధమవుతారు కానీ బీసీ కులగల చేసి బీసీ రిజర్వేషన్ లేదో లెక్క తెలిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు తెలంగాణ రాష్ట్ర బీసీ సమాజం పాలమూరులో అక్రమ కట్టడాల కూల్చివేత డెబ్బై ఐదు ఇళ్ళని కూల్చివేసిన రెవెన్యూ అధికారులు గత ప్రభుత్వ అధికారుల తప్పిదం దిక్కుతోచని స్థితిలో బాధితులు ఈ చెరువుల కుంటలలో అరవై అరవై గజాలు నలభై నలభై గజాలు వంద వంద గజాలు ఫ్రీగా తక్కువ ఐదు లక్షలకు ఆరు లక్షలు వస్తున్నాయని మీరు కొనకండి ఇబ్బందులు పడకండి ఆడు ఆ కబ్జా వేసి అమ్మినోడు కోట్లు సంపాదిస్తున్నారు ఇవి కూల్ చేసిన తర్వాత పేదలు రోడ్ల మీదకి వస్తా ఉన్నారు పేదింటి ఆడపడుచులకు అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రెండు వందల నలభై మూడు మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేత యువత క్రీడలో రాణించాలి మున్సిపల్ చైర్పర్సన్ మేకల రమ్య నాగరాజు మండల స్థాయి ఆటల పోటీలను ప్రారంభించిన చైర్పర్సన్ ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలి జీవో నెంబర్ ఐదు వందల అరవై ఏడును సవరించాలి తెల్ల రేషన్ కార్డు నిబంధన ఎత్తివేయాలి సిపిఎం మండల కార్యదర్శి మధ్యపురం రాజు డిమాండ్ చేస్తా ఉన్నారు ఐదు గంటల పాటు కేజీబీవీ విద్యార్థులు ధర్నా పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ స్పందించని అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసిన విద్యార్థులు వేములపల్లి నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు ధర్నా చేస్తే వాళ్ళ వసతులు చేయడానికి రాదు ఇక మేము ఆయతిపోతల పథకం కడుతున్నాం ఈడ ఐదు వందల కోట్లు ఉంటే వెయ్యి కోట్లు ఖర్చు పెడతాం అంటున్నారు కానీ ఈ విద్యార్థులకు సౌత సవలతులు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఈయన ఒక వంద కోట్ల పెట్టుబడి కూడా ఉండదు స్కూళ్ళ పైన అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుంది రైతులు ఎవరు ఆధార్య పడవద్దు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం వేణుగోపాల్ రెడ్డి మాడుగులపల్లి ఆళేర్లో ప్రభుత్వ బీర్ల ఐలయ్య విస్తృత పర్యటన బొమ్మల రామారంలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం వికలాంగులకు ఉచిత బస్ పాస్ పంపిణీ ఉచిత బస్ పాస్ పంపిణీ మోటా మోటా కొండూరులో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసీలు ప్రభుత్వ వైపు బీర్ల ఐలన్న సిరికొండ సిరికొండ బడిలో కంప్యూటర్ ల్యాబ్ ఓపెన్ చేసిన ఎమ్మెల్యే త్వరలో ప్రభుత్వ బడిలో కోడింగ్ భాష శిక్షణ ఇవ్వడం సంతోషం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కంప్యూటర్లు బహుకరించిన బహుకరించి శిక్షణ ఇవ్వనున్న గురువేద ఫౌండేషన్ అంట ఇట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం రాష్ట్ర గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డాక్టర్ వెంకట రమణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా రూపకల్పన పంచాయతీ ఎన్నిక ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాల గుర్తింపు షరతులు లేని రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలంటున్నారు స్టేషన్ గణ్పూర్ నుంచి కేజీబీబీ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పైన్నర చైలో హైదరాబాద్ నాన్ టీచింగ్ వర్కర్స్ సమస్యలపై సాధనకై భారీ ర్యాలీ ప్రభుత్వం మేనిఫెస్టోలోని హామీలను తక్షణమే నెరవేర్చాలి పదవి విరమణ అనంతరం పిఎఫ్ గ్రావిటీలను గ్రావిటీని చట్టాలుగా అమలు చేయాలి జు బిల్ల కంటి సూర్యం ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేస్తూ ఉన్నారు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం పటిష్టంగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల ఎన్నికల కమిషనర్ పార్థసారథి పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలను గుర్తించాలి ఎన్నికల సిబ్బంది త్వరలో సిబ్బందికి త్వరలో శిక్షణ జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ అన్ని జిల్లాలలో కొన్ని రిపీట్ అవుతూ ఉన్నాయి ఈ వార్త వేరే జిల్లాలలో కవర్ అయింది చూడండి నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమై డెంగ్యూతో చిన్నారి మృతి పంజాబ్ విష జ్వరాలు పట్టించుకొని అధికారులు ప్రభుత్వం పేకట స్థావరంపై మెరుపుదాడి ఐదుగురి ఐదుగురిపై కేసు నమోదు నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం ఎస్ఐ కూచిపూడి జగదీష్ వెల్లడించిండు పాలేరు నుంచి ఎంపీ నిధులు అశ్వరావు ప్రాధాన్యత షరతులు లేకుండా రైతుల రుణమాఫీ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు సహాయం రాఘవ రఘురాం రెడ్డి ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం పక్కా ప్లానింగ్ తో పథకాలు టోక్యో ఒలింపిక్ లో నిరాశ మోడీ ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనిది నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా షూటర్ మనుభాకర్ చేస్తున్న వ్యాఖ్యలు ఇంటర్నల్ పాలిటిక్స్ పాలి పాలిటిక్స్ లో పాలిటిక్స్ తో టైం వేస్ట్ అందుకే వెంటనే జైషాను ఎన్నుకున్నాం ఐసీసీ చైర్మన్ గా జైషా ఎన్నికపై జాని గ్రేవ్ మరో క్రికెటర్ గుడ్ బై రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఫేసర్ అన్ని ఫార్మేట్లకు గుడ్ బై చెప్పిన భరీందర్ శ్రాన్ శివాజీ పార్క్ లో సచిన్ కోచ్ విగ్రహం మహా ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన దిగ్గజ క్రికెటర్ మూవీ వార్తలు చూద్దాం ప్రమాదకరం కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన హీరో అజిత్ ఎన్న స్పీడ్ థరా అంటూ ఫ్యాన్స్ కామెంట్ రెండు వందల ముప్పై నాలుగు స్పీడా ఇట్లా ఉంటే అడుగు అడుగున కామాంధులే లైంగిక వేధింపులపై షకీల కామెంట్స్ షాకింగ్ కామెంట్స్ అంట మలయాళ చిత్ర పరిశ్రమపై తాతమ్మ కలకు యాభై ఏళ్ళు ఎల్లుండి బాలకృష్ణ శరణోత్సవ వేడుకలు అందాల రాశి సింగ్ అంట మోడల్గా కెరియర్ ప్రారంభించి నటిగా పోస్టర్ పోస్టర్ మూవీతో అందాలు ఆరబోస్తుంది అందాల రాశి సింగ్ మొత్తం మీద ఇది షనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు మరియు స్పోర్ట్స్ వార్తలు మూవీ వార్తలు చూస్తున్నాం క్యూనియస్ నేను మీ మేడం ష్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ